అధికార పార్టీ ఎమ్మెల్యేలు దారుణంగా కొడుతున్నారు, ఈవీఎం మిషన్లు పాల్గొడుతున్నారు అని చెప్పి చాలా రకరకాలుగా మీడియాలో కథనాలుగా వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దారుణంగా కొడుతున్నారు. అంటే అలాంటి తెలుగుదేశం వ్యూహ రచన చేసింది, మన ఓట్లు తగ్గుతున్నాయి, మన సీట్లు మన క్యాండిడేట్ ఓడిపోతున్నాయి అంటే మీరు ఎంతకైనా తీర్చండి, చూసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకుడు, అలాగే ప్రముఖ దర్శకుడు అండ్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఆంధ్ర ఎలక్షన్స్ వస్తే ఇంకా రిజల్ట్స్ రాబోతున్నాయి సార్, చాలా మారణ కాండం జరిగిపోతుంది, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దారుణంగా కొడుతున్నారు, ఈవీఎం మిషన్లు పాల్గొడుతున్నారు అని చెప్పి చాలా రకరకాలుగా మీడియాలో కథనాలుగా వస్తుంది. ఈ కొంత గ్యాప్ లో టైం పీరియడ్ లో ఏముందో మొత్తానికి హింసకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకళ్ళు తక్కువ ఎక్కువలు కాదు, రెండు పార్టీలు ఉభయ పార్టీలు గొడవలు ఎక్కడెక్కడ వాళ్ళ కుదిరిన చోట వాళ్ళ గొడవలు చేస్తూ ఉన్నారు. అవి పక్కన పెడితే ఇప్పుడు ఆ గొడవల మీద కేసులు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత, అసలు ఈ గొడవలకు కూడా ఎలక్షన్ కమిషనే బాధ్యత. ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా పోలీసులు, అదే అందుకే ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిందిస్తున్నారంటే వాళ్ళు ఆఫీసర్లు మార్చారు. ఎక్కడెక్కడ ఆఫీసర్లు మార్చారో అక్కడక్కడ గొడవలు జరుగుతాయి. డేంజరస్ ఏరియాస్ అని చెప్పి వాళ్ళే ఇక్కడ ఈ ఆఫీసర్ కాదు అని మార్చి లిస్ట్ వేసి, అది కూడా ఇది తెలుగుదేశం పురంధేశ్వరి చంద్రబాబు వీళ్ళంతా కలిపి కూటమి ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టులో ఇక్కడ ఈ ఎస్పీని మార్చండి, ఇక్కడ ఈ కలెక్టర్ మార్చండి, వాళ్ళు ఫేవర్ రూలింగ్ పార్టీ ఫేవర్ ఇలా లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చింది. మార్చిన చోటే గొడవలు జరుగుతుంది. సో అంటే అలాంటి దత్తం ఆఫీసర్ని అలాంటి చేతగాడి ఆఫీసర్ని పెట్టారా, మార్చారా? సో ఎలక్షన్ ఇప్పుడైనా నేను చెప్పేది ఇప్పుడు కూడా పెద్ద స్కీమ్ జరుగుతుంది. పెద్ద నాకు అందిన సమాచారం ప్రకారం పెద్ద విధ్వంస రచన జరుగుతుంది. నిజంగా రిజల్ట్స్ రోజు చాలా దారుణం. అదే అదే ఏం జరుగుతుంది, చనిపోయే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఏదో అదే ఏం విధ్వంస రచన జరుగుతుందంటే మన క్యాండిడేట్ ఓడిపోతున్నాడు అనే సూచన కనపడితే మొత్తం రెచ్చిపోండి, బ్యాలెట్ బాక్స్ పాలగొట్టండి, అల్లరి చేయండి, ఏమైనా చేయండి, మళ్ళీ రీపోలింగ్ వస్తుంది చూసుకుందాం. ఇప్పుడు మాత్రం తక్కువ వస్తుందంటే మాత్రం ఏమాత్రం అందు అనేసి ఏజెంట్స్ కూడా రౌడీ షీటర్స్ రౌడీ ఎలిమెంట్స్ని ఏజెంట్స్గా పెడుతున్నారు అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్లో. అందుకనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ పారామిలిటరీ ఫోర్స్ని బలవంతంగా ఎప్పుడు కూడా మీరే అన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా కుమ్మక్ అయిపోయింది. ఇప్పుడైనా ఇప్పుడు అంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళింది, పారామిలిటరీని కూడా పంపించారు. ఇంకా స్ట్రిక్ట్గా ఈ కౌంటింగ్ అయ్యేదాకా ఎవడు కూడా దరిదాపులకు రావడానికి లేకుండా లోపల కౌంటింగ్ ఏజెంట్స్ ఎవడని ఆలోచిస్తే ఇమ్మీడియట్గా వాటిని మెడపట్టి గడ్డేసేసి పోలీసులకు అప్పచెప్పేయటం, అంత స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే లెవెల్లో పోలీసులు ఉండాలి. లేకపోతే తెలుగుదేశం వ్యూహ రచన చేసింది. తెలుగుదేశం వ్యూహ రచన చేసి మన ఓట్లు తగ్గుతున్నాయి, మన సీట్లు మన క్యాండిడేట్ ఓడిపోతున్నాయంటే మీరు ఎంతకైనా తెగించండి, చూసుకుందాం. కూటమిలో కూడా బీజేపీ ఉంది కదా సార్, కేంద్ర ప్రభుత్వం, మరి వీళ్ళకు మద్దతు ఇస్తుందంటారా? అల్లరికి ఇప్పుడు బీజేపీ ఉండబట్టే కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళింది, బీజేపీ ఉండబట్టే కదా సార్. నిజంగానే బీజేపీ మోడీ గారు 100% చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు ఇవ్వట్లేదమ్మా, ఆయన మనస్ఫూర్తిగా అందుకనే మీటింగ్ లో కూడా ఆయన చదవాలి. ఇక్కడ జగన్ గారికి ఫేవర్ గానే ఉన్నారు ఇప్పటికీ అన్న ఉదంతలు అయితే వినిపిస్తున్నాయి. జగన్ కి ఫేవర్ అనే పాయింట్ కన్నాకమ్మా చంద్రబాబు రావటం మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఇష్టం లేదు. ఇక్కడ పురంధేశ్వరి దొంగాటకం ఆడి కొంతమందిని ఒక 500 మందిని కార్యకర్తలు డబ్బులతో తీసుకొచ్చి ఆ ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు వీళ్ళు కూటమికి జై అని అనిపించి వాళ్ళతోటి ఒక డ్రామా చేసింది. ఆ డ్రామాతోటి వాళ్ళు ట్రాప్లో పడ్డారు. కూటమికి కార్యకర్తలు సై ఎంట్లో ఉంటే మనం ఎందుకు అడ్డుపడ్డారు, ఓకే అన్నారు కదా వాళ్ళిద్దరికి. సో అందుకే లాస్ట్ ఇద్దరికి ససేమరా, చంద్రబాబు ఒక యూటర్ మాస్టర్, ఒక దొంగ, ఏం మాట్లాడతాడో రేపు ఏం మాట్లాడతాడు ఇలాంటి ఇతను నమ్ముకుని కోయలేశ్వరం వెళ్ళలేము. ఇది ఎప్పుడైనా
తన మాట తను రివర్స్ చేసి మాట్లాడుతుంది. అతని మీద నమ్మకం లేదు, అతను విశ్వసనీయత లేని ఒక నాయకుడు కనుక అతను కాదని కట్ పోయి పురంధేశ్వరాడి నాటకం కాదనలేదు. కార్యక్రమం వాళ్ళు ఏదో ఆయన కార్యకర్తల అంత టెస్ట్ చేసి ఈయంత సీన్ లేదు. వాళ్ళ కార్యకర్తలు అందరితోటి కార్యకర్త ఎవరంటే తర్వాత చూస్తే వాడు ఎవడు బీజేపీలో తొనుకుని చూడాలి. 39 ఏళ్ళు ఉన్నా 35 ఏళ్ళు ఉన్నాను. అక్కడ వచ్చిన కార్యకర్తలు ఎవరు నేను కొత్తగా చూస్తున్నాను, కొత్త మొహాలు కనబడుతున్నాయి. వాళ్ళు జై 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 అంటున్నారు. అంటే వీడు ఆ డ్రామా క్రియేట్ చేసింది. సో దాంతో ఆ ఇన్ఛార్జ్ వచ్చిన వాడు అక్కడ కార్యకర్తలు అందరూ కూడా కూటమికి జైలు కొడుతున్నారండి, మనం కూటమికి ఒప్పుకోకపోతే కరెక్ట్ కాదండి. లాస్ట్ యూనిట్లో సయ్యా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారా సార్? ఇప్పుడు ఇది విధ్వంసం జరగకుండా ఆపడానికి ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉందా వీళ్ళ దగ్గర, లేకపోతే ఏంటి? ఉంది ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు జగన్ కూడా ఇమీడియట్ గా వచ్చేస్తున్నాడు. యాక్చువల్ గా 1-2 తారీఖు జగన్ లండన్ కి వెళ్ళిపోయింది కూడా, జగన్ గారు లండన్ కి వెళ్ళిపోయింది కూడా ఓడిపోతున్నా అన్న భయంతోనే ఆయన పరారైపోయారు, వెళ్ళిపోయాడు అని రకరకాలుగా చెప్తున్నారు. ఎంత పిచ్చిబాబు అంటేమ్మా, చంద్రబాబు వెళ్ళిపోయాడు, జగన్ ఇంకా ఓపెన్ గా నేను లండన్ వెళ్తున్నాను, రిలాక్స్ అవుతానికి వెళ్తున్నాను నా ఫ్యామిలీతో అని చెప్పాడు కదా. చంద్రబాబు ఎవరికైనా చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమని? దొంగ ప్రయాణం, ఎక్కడికి వెళ్తాడు తెలియదు. ఇవాళ దిగుతున్నాడు, ఇవాళ దిగాడు, అంత చెప్తే ఇంతవరకు అతను ఆ వారం రోజులు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి పారిపోయాడు? ఓడిపోతాను పారిపోయాడు, ఓడిపోతున్నాం కనుక సెటిల్ చేసుకుందాం. అక్కడ ఈశ్వరుని సింగపూర్లో ఈశ్వరుని నా బినామీ, ఈయన బినామీని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. సో ఈశ్వరుతో విషయాలు బినామీ అరెస్ట్ చేశారు, ఎక్కడ విషయాలు బయటపడతాయో అని అందుకు వెళ్ళావా? నీ ఇంకో బినామీ శెట్టి ఉన్నాడు, దుబాయ్ శెట్టి, వాడిని దుబాయ్ శెట్టితో సెటిల్ సెట్ చేసుకుంటానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావు? ఎవరికి తెలియదు. వెళ్ళాడు, ఇవాడు వస్తాడు. సో ఈ అతను వెళ్ళింది పారిపోయాడు, నువ్వు ఎందుకు వెళ్ళావని చెప్పు అడగరు. ఈ అంటే బుద్ధి నిజంగానే అంటే ప్రజలు ఏదైతే తీర్పు కోరుకున్నారో, ఏవైతే ఓట్లు వేశారో, ఏ పార్టీకి అయితే ఎక్కువ మెజారిటీ వచ్చిందో ఆ పార్టీ కాకుండా ఓడిపోయే పార్టీ గెలిచే అవకాశాలు కానీ లేకపోతే తారుమారయ్యే పరిస్థితులు ఉన్నాయంటారు? అస్సలు లేవు. గ్యారంటీగా 100కి 100 పాళ్ళు శిలాశాసనం లాగా ప్రజలు వైసీపీని గెలిపించుకుంటున్నారు. ఎందుకు దాని కారణాలు నేను గ్రౌండ్ రియాలిటీలో తిరిగాను, చూశాను. ఎందుకు చెప్తా అనాలిసిస్ కూడా నేను గ్రౌండ్ రియాలిటీ ప్రజలు గుండెల్లో ఉండే మాట చెప్తాను. ప్రజలు ఏంటంటే వీళ్ళు వస్తే, ఈ కూటమి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ వాలంటీర్ల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మొన్నటిదాకా తిట్టారు. వాలంటీర్ని కోసి గోనెలు పోసేవాళ్ళు అన్నారు, వాలంటీర్ల అమ్మాయిని కిడ్నాప్ అవ్వడానికి అని అన్నారు. ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ శ్రీలంక అయిపోద్దని అన్నారు. ఇవాళ ప్రజల్లో దానికి వ్యతిరేకత వచ్చి ఆ మాటలకి ప్రజలు అసహ్యం తప్పు పడుతున్నారు కనుక మాట మార్చి మాకు వాలంటీర్లు అంటే గౌరవమే, వాలంటీర్కి మేము 10,000 ఇస్తాం అని వీళ్ళు అన్నా కూడా నమ్మట్లా. వీళ్ళు అవసరం కోసం మాట మారుస్తున్నారంటే వీళ్ళు వస్తే చెయ్యరు, ఉండదు. సో ఈ కుటుంబాలందరూ గతంలో ఈ వ్యవస్థ రావడానికి ముందు క్యూలో నిలబడి ముసలాళ్ళు, ముత్తుకోళ్ళు, కుంటోళ్ళు, రోగిష్టోళ్ళు పాప క్యూలో నిలబడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ ఆఫీసరు వాడి దగ్గర కొంచెం దయామయం అయితే పర్లేదు, కొంచెం కరోడో ఆఫీసర్ అయితే 11:00 ఓకే 1-2 చూసేసి ఓకే రేపు రండి అంతే రేపు రండి వేరే మీటింగ్ ఉందని వెళ్ళిపోయి ఇలా జరిగాయి. పాప వీళ్ళు ముసలాళ్ళు మళ్ళీ వెళ్ళి కొన్నిసార్లు 5-6 సార్లు తిరిగే సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. తిరిగి ఇసుకొచ్చేసేసి ఇచ్చే వస్తే లేదు సస్తే అనేవారు. మా ఎవరు పాప ఇంట్లో ఈ ముసలాళ్ళకి మందులు కావాలో ఏమన్నా ఇంట్లో ఇబ్బంది పడారు. ఇవాళ ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినాక పొద్దున్నే 1-2 తారీఖులో ప్రతి నెల 1-2 తారీఖు అయ్యేటప్పుడు ఇంటి దగ్గరికి ముసలాళ్ళకి, ముత్తుకోళ్ళకి, అవ్వకి, అయ్యకి డబ్బులు వస్తాను. పెన్షన్ డబ్బులు అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంటి దగ్గరికి వస్తాను. వాళ్ళు ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం. ఒక డ్రైవర్ కొడుకు, నేను కళ్ళారా చూసిన ఒక డ్రైవర్ కొడుకు గతంలో, ఆటో డ్రైవర్ కొడుకు, వాడు బాధపడి సన్నివేశం నేను చూశాను. అదే సంతోషపడేది సన్నివేశం ఇప్పుడు చూస్తున్నా. వాడు ఏం బాధపడేవాడు, వాడు పక్కన వాడు గుడిసెలో చిన్న ఇంట్లో ఉంటాడు, పక్కనే పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో పిల్లాడేమో సూట్ వేసుకుని, షూస్ వేసుకుని, డ్రెస్ వేసుకుని ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తూ ఉంటే వీడేమో చిరిగిరి బట్టలతోటి అక్కడెక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే బాధపడేవాడు. నా పిల్లాడు వాడికి వాళ్ళంటాడు, అలాంటి పిల్లాడే కదా నా పిల్లాడు కూడా, అలా అమరానికి వాడు పుట్టినట్టేగా నాకు నా భార్య పుట్టాడు, నా పిల్లాడు గతి ఏంటి, ఎందుకు ఇలాగూ
నేను నా స్కూల్ సేవ బాగోవు, హై స్కూల్ పంపించాలంటే నా సంపాదన సరిపోదు అని కళ్ళమని నిలబెట్టుకుని బాధపడినారు. ఇవాళ వాడు అదే డ్రైవర్, అదే ఆటో డ్రైవర్, ఇవాళ ఘనంగా వాడి పిల్లాడు సైతం జమ్మని డ్రెస్ వేసుకుని, షూస్ వేసుకుని, ల్యాప్టాప్ పట్టుకుని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే గర్వపడుతున్నాడు. వాడు గర్వం, ఆ కళ్ళల్లో గర్వం, ఒక దర్పం, ఆహా అనేది. అదే మా పేదల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది ఈ ప్రభుత్వం. ఆ తల్లి ఒడి పిల్లలు స్కూల్కి వెళ్ళడంలో, ఆ స్కూళ్ళు బడి నాడు నేడుని బడిని మార్చి బడి కార్పొరేట్ స్కూల్స్కి కాంపిటేటివ్గా అన్ని తయారు.